శ్రీమాత్రే నమః. శ్రీ గ్రోధీనామ సంవత్సరంలో తదుపరి వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 4 పాదాలు కూడా ఈ రాశిలో ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 14, గౌరవం 4, అవమానం 5 గోచరిస్తుంది. ఈ రాశి స్త్రీ పురుషులు కూడా ధన కుటుంబ గౌరవ కారకులైనటువంటి గురుడు 7వ స్థానంలో సంచారం, రాహుకేతువులకు 5-11 స్థానాల్లో సంచరించడం, అన్ని రంగాల్లో జయం ఉంటుంది, మీ ఆశయములు మనోవాంఛలు సిద్ధిస్తాయి, లోగడ వదిలివేసిన వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి, అధికారుల యొక్క అనుగ్రహం కలుగుతుంది, బాకీలు వసూలవుట, మహోన్నతికి రాగలుగుట, ఏలినాటి శని ప్రభావం చేత ఉన్నప్పటికీ కూడా జీవనం 3 పూలు 6 కాయలు అన్నట్లుగా జీవిత ఆధిక్యత అన్ని రంగాల వారికి ఉన్నత స్థితి, ధనాదాయములకు స్వల్ప అవమానకరమైన మాటలు పనులు ఇతరులకు బాధ కలిగించేవి చేస్తే గానీ నీకు జయం చేయకూడదు, అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడాలి. ఆడవారి ప్రోద్బలం చేత ఉత్సాహం ప్రోత్సాహాలు సిద్ధిస్తాయి, మానసిక ధైర్యం సూక్ష్మ బుద్ధి యోచన శక్తితో మీరు ముందుకు పోతూ ఉంటారు. దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేయటం వలన స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. అలాగే జన్మ శని కుజుల వలన కుటుంబ కలహాలు, భార్యా బిడ్డల వలన మధ్య స్వల్ప ఇతి బాధలు వచ్చినప్పటికీ కూడా గురుబలం వల్ల వాటిని చివరి నిమిషంలో పరిష్కారం చేసుకుంటారు. అధికార ప్రాబల్యం, వ్యవహారాదులు పరిష్కారమై సొమ్ము చేతికి అందడం ఇలాంటి విషయాలు ఉన్నాయి. మీ మాటకు మంచి విలువ పెరిగే అవకాశం, ఆనందమైన జీవనం లభించే యోగం కూడా అనిపిస్తుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు గ్రహసంచారం బాగుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మంచి అనుకూల సమయం అని కూడా చెప్పవచ్చు. దూర ప్రయాణాలు, దూర ప్రాంతాలకు బదిలీలు జరిగినప్పటికీ కూడా అది మీకు లాభాన్ని చేకూరుస్తాయి. అధికారుల వల్ల లాభాలు, కుటుంబంలో సౌఖ్యం, ప్రైవేటు సంస్థల్లో పనిచేయే వారికి కొంత పర్వాలేదు అనిపిస్తుంది, కానీ ఆర్థిక పరిస్థితులు మాత్రం అంతగా అనుకూలించవు. ప్రైవేట్ రంగాల వారికి పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలో పనిచేయే కార్మికులకు బోనస్ లభించి వారు అనుకున్న విధంగా, ఆర్థికంగా వారు అనుకున్న విధంగా సంతృప్తి పడతారు. అలాగే రాజకీయ నాయకులకి గురుబలం వలన ప్రజల్లో మంచి విశ్వాసం పొందుతారు, పార్టీలోను ప్రజల్లోను పేరు ప్రఖ్యాతులు పొందుతారు, ఏదో ఒక పదవి తప్పక వాళ్ళని వరిస్తుంది, ఎన్నికలేందు బోటాబోటీగా విజయం సాధిస్తారు. ఏలినాడు శని ప్రభావం వలన ఖర్చులు మాత్రం అధికంగా పెడతారు, ఆస్తులు కోల్పోతారు, శత్రువులందు కూడా వీళ్ళు అంతగా వీళ్ళని వాళ్ళని ఎదుర్కోలేకపోవచ్చు. ఈ సంవత్సరం కళారంగాల వారికి కూడా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. టీవీ సినిమా రంగాల్లో ఉన్న నటీ వర్గం వారికి, గాయని గాయకులకు, సాంకేతిక ఆర్థిక నిపుణులకు మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి, నూతన అవకాశాలు కలిసి వస్తాయి, కొత్తగా వచ్చిన వారికి ఇండస్ట్రీలో నిలదొక్కునే అవకాశాలు ఉన్నాయి, ఆర్థికంగా కొంతమేరకు ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మిశ్రమ ఫలితాలను అయితే పొందుతారు. ఈ సంవత్సరం వ్యాపారాలకు కూడా అంతంత మాత్రమే, అన్ని రకాల వ్యాపారస్తులు ఆశించిన ఫలితాల లాభాలని పొందలేకపోవచ్చు, కొంతమందికి కొన్ని వ్యాపారాలు మూతపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి, రావాల్సిన బాకీలు రాక వాళ్ళు పెట్టుబడులు తిరిగి రాక చాలా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారి స్థిరాస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. రిటైల్ మరియు హోల్సేల్ రంగాల వ్యాపారాలు కూడా మీరు అంతంత మాత్రంగా నడుస్తాయి, కొత్త పనులు లాభించవు. ఇటుక మొదలగు వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, సరుకులు నిల్వ చేయ వారికి, బిల్డింగ్ రంగాల్లో ఉన్న వారికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూల సమయం, గురుబలం వలన జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలేందు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం కనిపిస్తుంది, చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్ ఇలాంటి మొదలైన ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీల్లో వారు సీట్లు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది, కాకపోతే ధనం విపరీతంగా ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. క్రీడాకారులకు కలిసి రాదని చెప్పాలి కాలం, వారు అనుకున్న విధంగా విజయం సాధించలేరు, అవార్డులు పొందలేరు, ముందుకు వెళ్ళలేరు, కొంత నిరాశ మిగిలే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే కూడా 2వ పంట లాభిస్తుంది, ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి, కౌలుదారులకు మాత్రం నష్టాలు తప్పవు, జీవితంపై కొన్నిసార్లు విరక్తి పొంది ఆత్మహత్యలు కూడా దిగే అవకాశం కూడా కనిపిస్తుంది. చేపలు రొయ్యలు చెరువుల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు గురుబలం వలన జీవన సౌఖ్యం ఉంటుంది, కొన్ని వర్గాల వారికి బాధలు తప్పవు, కొన్ని వర్గాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, మొత్తం మీద అయితే జీవితం అయితే కొంతవరకు సంతృప్తికరంగానే ఉందని చెప్పవచ్చు. మంగళవారం నియమాలు పాటించండి, చక్కగా శనికేతులు గణపతిని బాగా ప్రార్థించండి, శనికేతు గ్రహాలకు జపాలు చేయించి దానాలు ఇవ్వడం వీరికి యోగంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.